అలా అమ్మాయికి మా పైన గుడ్ ఇంప్రెషన్ కలిగింది. అప్పుడప్పుడు మా డెత్ బ్యూరోకి వచ్చి ఎంకరేజ్ చేసేది. ప్రతి ఒక్కరు మమ్మల్ని మీరు శవాలు కాల్చేవాళ్ళు, శవాలు కాల్చేవాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి మీరు సమాజానికి మంచి చేస్తున్నారు, గుడ్ సర్వీస్ చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వంతో అవార్డు ఇప్పించింది. శవాల మధ్య శవంలా బతుకుతున్న నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినేనన్న ఆశ నింపారు. అందుకే మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడే ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలో అతికిస్తారని ఆశిస్తూ, యువర్స్ చిత్తు కాగితం. తనేమంది? నేనిచ్చిన లెటర్ ను మడిచి. అర్థమైంది తమ్ముడు, మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా. అవుననే, తను ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తుందంట. ఐ కాంట్ అంది. ఎంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాదురా. ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అమ్మాయిలు కాదు, మంచి కంచులు. అటువంటి కంచులు కాదు, ముళ్ళ కంచెలు. నన్ను ఎన్నెన్ని మాట్లాడినారు తెలుసా? ఎరా, నల్ల చొక్క వేసుకుని తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నావా లేదో కూడా తెలీదు. నీకు మా నీళ్లు కావాల్సి వచ్చిందా? ప్రేమించడానికి నీ అర్హత ఏంట్రా? ప్రభాస్ లో మంచి హైట్ ఏమన్నా ఉన్నావా? బన్నీలో ఏమన్నా సిక్స్ ప్యాక్ ఉందా నీకు? సరే, అవన్నీ వదిలే, ఎలా పోషిద్దాం అనుకుంటున్నావురా? సవాల మీద చిల్లర కాన్ ఎంకరేజ్ చేస్తేనే లవ్ అంటూ ఎగేసుకుంటూ వచ్చావే. అసలు నీ రేంజ్ ఏంటో తెలుసుకోరా బొగ్గు. బాబు వింటుంటే మాకే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంతా మీ వల్ల కదా జరిగింది. బాధపడకు తమ్ముడు, అంతా మన మంచికే జరిగింది. అన్నయ్య, నాకిప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే. సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ళల్లా దూకిన నన్ను మళ్ళీ నిరుపంలో బతికిచ్చాడన్న ఆ దేవుడు. ఒరే భైరవా, థాంక్స్ రా. అన్నయ్య, నీ ప్రేమను ఏ మగాడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎలా జరుగుతుందో నేనూ చూస్తాను. ఈసారైతే పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకు లేచిపోయి నాకే శటకోపం పెడతాను. వాడు నీకే కాదు, నాకు కూడా పెట్టాడు శటకోపం. నెల నెల డాలర్లు పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. వాడేనా అల్లుడని ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఇది చూడడానికి అమెరికా నుంచి వచ్చారు కాదురా? వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చాను. ఎక్కడున్నాడు వాడు? ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కైలవి చెప్పి. ఒరే నీ పిచ్చి గాని ఆ అమ్మాయి వాడికి ఎందుకు వస్తుందిరా? ఒరే, నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో 10 అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా. వీపుకు తెలుస్తా? తెలిస్తే మనసుకు తెలియాలి, గాని వీపుకు తెలియడం ఏంటి? పిచ్చివాడ, ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళే. కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి రా, ఎంత మంది ఫిగర్స్ వచ్చారో. వదిన్ని వెతికేద్దాం, తల దాన్ని పట్టేద్దాం. ఏంటన్నా ఆలోచిస్తావు, కదులన్నా. నాకెందుకో టెన్షన్ గా ఉందిరా. లవ్ అన్నాక జంక్షన్ లో టెన్షన్ కామన్ అన్నా. అదే ఆర్ జంక్షన్ వెళ్ళు. నేను వెళ్ళి చెప్తా. నీ అబ్బా నీకు లీడర్ ఎవడు? వదినకు లవర్ ఎవడు? మరి ఎవడు వెళ్ళాలి? ఆగలుడు మావయ్య, మీరేంటి ఇక్కడ? నువ్వు అంబుజాన్ని పెళ్లి చేసుకుంటాననే దాకా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. సారీ మావయ్య, నేను అమ్మని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. నేను చూడొద్దన్నానా? అది నీ తప్పు, అది ఇప్పుడు చూద్దావు గాని. నేను ఆల్రెడీ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే, నువ్వు వచ్చేవే. నన్ను వదిలేయండి ప్లీజ్. అర్థమైంది అల్లుడు, ఆ అమ్మాయి పిచ్చిలో పడి నీ కళ్ళు మూసుకుపోయాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వెళ్ళే. అవును మావయ్య, ఒక్క క్షణం కూడా వదలకూడదు. అల్లుడు తప్పదు మావయ్య, అల్లుడు మావయ్య, మావయ్య ప్లీజ్, మావయ్య మావయ్య ప్లీజ్, మావయ్య తప్పదు మావయ్య. మెంటలోడేమో గా పండోడిని వేసేదాకా గీని ఫాలో అవ్వమని తొప్పేస్తుడు.
అరే జంగల్ కే మంగల్ ఏంది సరదాగా ఇక్కడ తిరగడానికి రాలేదు బే ఒక్కసారి అటు చూడు ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ డకోటా గాడు కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు గీందో బొంగుల లాజికు గీని యొక్క ఎప్పన్స్ గీడో పీకుడు కిల్లర్ ఏయ్ ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు అరే ఏం లేదా నా ఎన్ని దినాలని గైస్ ముఖాలు వేసుకొని సంపుడు సంపుడు చేస్తావు మంచి ఒక జబర్దస్త్ గన్ను కొనవు అనుకో గిప్పాకన ఎక్కియాలి చిపాకన తలిగియాలి కేల్కతం దుగ్నం బంద్ గా ఇంత దానికి ఐసు నో నాయిసు అని బొంగుల బిల్డప్లు నన్ను ఏమన్నా నా ఐస్ నన్నావు దిగిపోతే అన్న అదిగో అక్కడే ఉన్నాను అలాగే ఇక్కడ నుంచి ఎంత బాగుంది కదా చాలా బాగుంది వ్యూ నిల్లంగా కాయింతాడు ఎంత కుమారలగాలడు నువ్వు పడింది కాక తనుకో లేకపోతే కదా లేకపోతే వాళ్ళు నన్ను వేసేయండి ఇదే సరైన టైం వెళ్ళు వెళ్ళి లెటర్ ఇచ్చాయి ప్లీజ్ రా భయమేస్తుందిరా అయ్య బాబు నీళ్ళు ఐ లవ్ యూ నీళ్ళు ఏ ప్రాంతానికి బాబు నీళ్ళు కాదు బుక్ చేసేసినా ఉన్నాడు రా నాయన నీళ్ళు నీళ్ళు మా అన్న ఇచ్చిన లెటర్ పది నాకు ఎవడరా మీ అన్న అన్న అమ్మో నీ అన్ని మొత్తం చెడదొప్పావు నేనేం చేశావు అన్న హెల్ప్ చేద్దాం చేసింది చాలా అరే క్లాస్ ఈ విషయం నాకు వదిలే ఈ రోజు ఎలాగైనా ఖచ్చితంగా తనకు ఐ లవ్ యూ చెప్తాను రండ్రా అలిగింది చాలు పద ఎలా చెప్తాడో నేను చూస్తాను నిజంగా ఆ నెక్లెస్ చాలా బాగుంది కదా ఎక్స్క్యూజ్ మీ హౌ మచ్ ఫర్ దిస్ నెక్లెస్ సారీ మేడం ఇది అమ్మేది కాదు కాంపిటీషన్ లో గెలుచుకోవాలి అవును మేడం రన్నింగ్ కాంపిటీషన్ యు వాంట్ టు పార్టిసిపేట్ ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి ఎంతో మంది ఉత్సాహం చూపించారు వారిలో లక్కీ డిప్ ద్వారా బక్క రమేష్ తామర గజల్ బొక్క రామబ్రహ్మం చింతల బస్తి చినశేషు షేక్ రాజా అండ్ ఫైనలీ క్రీష్ అల్లుడు ఈ అరటి తొక్కతో నీ పని ఫినిష్ రా రామబ్రహ్మం గారు కాలు సరిపడిపోయి మొక్కలేరా కొట్టుకుని పోటీ నుంచి తప్పుకున్నారు ఇక పోటీలో నలుగురు పార్టిసిపెంట్స్ మాత్రమే మిగిలారు తామర గజల గారికి సడన్ గా దొరత పుట్టినట్టుంది పోటీ నుంచి తప్పుకున్నారు చిరశేషు గారికి ఏదో పెద్ద పని పడినట్టుంది ఆగిపోయారు ఇక ఈ రేసులో ఇద్దరు మాత్రమే మిగిలారు షేక్ రాజా ముందంజలో ఉన్నాడు ఈజీగా గెలిచేలా ఉన్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఈ పోటీలో గెలవాలి చాలా వేగంగా పరిగెడుతున్నాడు షేక్ రాజా వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు షేక్ రాజా పడిపోయాడు అందరి అంచనాలను తారుమారు చేసి క్రిష్ గెలిచాడు హిస్ ద విన్నర్ ఎందుకు క్రిష్ ఎందుకు ఇంత రిస్క్ చేసావు అందరికి తమాషా చూపించాలనుకుంటున్నావా నీకేమైనా అయితే నాకేం కాదు తీసుకో దీనికోసమేనా కాదు నీకోసం నీలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మనసులో ఎవరో ఉన్నారంటావు అతను కృషి ఎందుకు కాకూడదే
ఫ్రిడ్జ్కి ఏం తక్కువే? కృష్ణిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు, తనని మిస్ చేసుకోండి. నువ్వేంటర్ ఇక్కడ? నేను ఒక్కనే రమ్మంది కదా. ఒక్కనే వచ్చాను, ఎవరికి తెలీదు. కంగారు పడకు, వదిన ఐ లవ్ యూ చెప్పుకుంది. అల్లుడు నువ్వెందుకు వచ్చావురా? అది కదలుడు, ఎవరు తెలియకుండా వచ్చాడు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఎప్పుడు చూడగలడు. చూస్తే అమ్మాయి జడుచుకుంటారా? అరే వెళ్ళరా, వెళ్ళి దాకోరా. నువ్వు కూడా రా, నువ్వు ఎక్కడ దాకో. సారీ సారీ సారీ, నువ్వు రమ్మన్నా అని కంగారులో నేను ఏం చేస్తున్నా నాకు తెలియట్లేదు. మాట్లాడుకోరేంటి? క్రిష్ చెప్పండి. నీ ఇంటెన్షన్ నాకు తెలుసు, బట్ దానికంటే ముందు నా లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి నీకు చెప్పాలి. ఒకరోజు నేను ఫ్రెండ్ పార్టీకి వెళ్ళొస్తున్నాను. ఆ రోజు రాత్రి సరైన సమయానికి నీ హస్బెండే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయకపోయి ఉంటే ఇవాళ నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. డాక్టర్ గారు, తనకింకా మ్యారేజ్ కాలేదు. మరి కేస్ షీట్లు అలా రాశారే. ఎనీహౌ, హీస్ గ్రేట్. ఆ రోజు ఆయన పడిన టెన్షన్ మీ సొంత వాళ్ళు కూడా పడరేమో. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. అతను నా ప్రాణాలనే కాదు, నా మానాన్ని కూడా కాపాడాడు. ఈ లైఫ్ అతనిచ్చిందే క్రష్. అతని కోసం నేను వెతకని ప్లేస్ అంటూ లేదు. అతను దొరుకుతాడనే ఆశతో ఉండగా సడన్ గా మా నాన్నగారు మా బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. బట్ ఐ డోంట్ లైక్ హిమ్. నా ఎంగేజ్మెంట్ ని మీ హెల్ప్ తో నేను క్యాన్సిల్ చేయించాను. ఆ విషయం మా నాన్నగారికి తెలిసింది, నన్ను నిలదీశారు. నేను నా మనసులో ఉన్న ఆ వ్యక్తి గురించి చెప్పాను. మా నాన్నగారు నా మాటకు విలువిచ్చి నాకు కొన్నాళ్ళు టైం ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి మా బావ నన్ను ఫాలో చేస్తున్నాడు. ఎలాగైనా నన్ను తగ్గించుకోవాలన్నదే తన టార్గెట్. అలాంటి పరిస్థితుల్లో నాకు మీతో ఫ్రెండ్షిప్ కొంత రిలీఫ్నిచ్చింది. కానీ ఆ ఫ్రెండ్షిప్ని నువ్వు లవ్లా ఫీల్ అయ్యావు. దానికి కారణం నేనే. నువ్వు నా మీద చూపించే ప్రేమకి నేను ఎక్కడ ఓకే చెప్తానని భయంగా ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నిన్ను మోసం చేసినట్టు అవుతుంది. ఇలా మాట్లాడి నిన్ను హర్ట్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. సారీ క్రిష్, రియల్లీ సారీ.